నెల్లూరు నగరంలో ఈరోజు మధ్యాహ్నం నిన్న నిర్వహించిన అబ్దుల్ జలీల్ విలేకరుల సమావేశాన్ని ఖండిస్తూ హోటల్ పరివార్ నందు మున్వర్ కిషోర్ రెడ్డి ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్వర్ కిషోర్ రెడ్డి మాట్లాడుతూ పలు అంశాలపై చర్చించడం జరిగింది. మా కుటుంబము ఎప్పటి నుంచి మేము ఈ పార్టీ చేయగలుగుతాము అనేది మీ అందరికీ ఒకసారి చెప్తాను. జేకే రెడ్డి హయాం కాడి నుంచి ఒకే నాయకుడిని మేము నమ్ముకుంటాం. ఆ రోజు జేకే రెడ్డి హయాంలో మేము ఆయన్ని గెలిపించాం. ఆయన జేకే రెడ్డి కూడా మేము పోరాడి మేము ఆయన తీసుకొచ్చి ఆయన సీటు పెట్టి మేము చేస్తాం. ఇన్ని విధాలుగా మేము చేసుకునే అప్పటి నుంచి నేను మళ్ళీ టీడీపీలో వచ్చా, టీడీపీలో ఉండే ఆశిస్తూ ఉండే ఆశిస్తూ మళ్ళీ పని చేసుకొచ్చాను. ఇవాళ మా కుటుంబం పేరు మీద కుటూస్ నగరాన్ని మేము నిర్మాణం చేసాం పేదవాళ్ళకి ఇచ్చి అందరికీ. ఇవాళ కోటీశ్వరులు అయిపోయారు ఆ భూమి తీసుకున్న వాళ్ళు. కుటూస్ మసీదు అని మేము నిర్మాణం చేసాం మా నాన్న మీద. కుటూస్ నగర్ అని, కుటూస్ మసీద్ అని, సతీజా మసీద్ అని ముస్లింస్ కోసం మేము ఎన్ని త్యాగాలు చేసే ఇవాళ కేసు నిన్న అయితే వాడు జలీల్ కూర్చుని ఒక్కడు ముస్లిం పక్కన కూర్చున్నాడా, వాడు పక్కన కూర్చున్నాడు అనే డ్రైవర్, ఆయన లాయర్ పక్కన సాబీర్ వాళ్ళు డ్రైవర్, వీళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుతున్నారు. నేను ఒకే మాట వెళ్ళాను, నెల్లూరులో ముస్లింస్ పెద్ద నాయకుల్ని పిలిపించి నేను అలాంటి తప్పుడు అని నేను చెప్పించుకున్నాను. వీళ్ళ గురించి వీళ్ళ హిస్టరీ ఏంది, వీళ్ళు ఏందనేది మీకు అందరికీ తెలుసు. నేను హాస్పిటల్లో పడిపోయి ఉంటే ఆ రోజు ఫేస్బుక్లో పెట్టేసి రక్త చరిత్ర అని టీడీపీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసింది వాడు కదా అని చేశాడా లేదా ఏమని రాశాడు మీరు చూశారు కదా. భక్త చరిత్రలు శ్రీధర్ని నారాయణని వాడిని వీళ్ళని తీసుకొచ్చి కలిపి బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఇవాళ నారాయణ కూడా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. ఎందువల్ల అంటే సాయువులు నా పక్క ఉన్నారు, నా ఓటింగ్ ఉంది అనేసి, లేకపోతే నేను ఇండిపెండెంట్ చేస్తానని నిర్వహిస్తున్నాడు. ఇవన్నీ తెలుగుదేశంలో చేస్తున్న కుట్రాయి నన్ను నా స్నేహితానికి నన్ను చంపేయడానికి తీసాడు. నన్ను చంపేయడానికి తీసేటప్పుడు నేను ఒకే మాట, నన్ను కొట్టిన వాడిని బయట తీసుకురండి ఎస్పీ గారిని చెప్పేది అంటే, ఆ 10 మంది బండ్లు ఉండారు కదా, ఒక్కడిని తీసుకొచ్చి మీరు కూర్చోబెట్టి నా విషయం అంతా బయట పెట్టారు. ఎన్నో తప్పు లేదు. ఈ అజీస్ ఎపిసోడ్ పెట్టుకుంటే 10 రోజులు చెప్పాడు మీడియాలో. ఈఆర్ ఉత్తర్ కాడి నుంచి మొదలుపెట్టే ఈ 10 సంవత్సరాలు వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళు ఏమేమి చేశారు, ఎన్ని కుటుంబాలు నాశనం చేశారు, వాళ్ళ గురించి చెప్పాలండి. ఇవాళ నన్ను కొట్టారనే ఉద్దేశంతో నన్ను చేశారని ఇవాళ మా పిలుస్తాడు కాబట్టి చెప్పకూడదని డాక్టర్ వచ్చా. ఆ రోజు కూడా నన్ను అన్నేసారి నా ఇంటి కాడ నా కెమెరాలు, ఇంట్లో కెమెరాలు ఉంటాయి చూడండి, వచ్చి 4 సార్లు నా ఇంటికి వచ్చాడు. అజీజ్ మాకు 100 ఫోన్లు నువ్వు ఇంటి చెప్పు అని చెప్పేసి వాటి మీద T12 పెడితే T07 చేపించి నాకు పొలిటికల్గా అందరినీ ఫోన్ చేపించి ప్రతి వాడిని పొలిటికల్గా చేపించి అది 307 రాయిపించాడు. రాయిపించిన 1 గంటలో నేను పోయేసి నేను చేస్తుంది నాకు ఉదయం నుంచి తెలుసు, నేను తప్పు చేస్తున్నా, నేనేం చేయలేక ఈ సమీర్ సాబీరు అన్నీ సార్లు వాళ్ళు ఆ ఎస్సీ గారు ఉన్నారు, ఆ ఎస్సీ గారిని పిలిచి పోయి అడగలేదు. నేను ఒక్క మాట కూడా చెప్పలే. వాడు కొట్టాడు మొత్తం వీళ్ళు రాయిపు ఇచ్చేసి వీళ్ళు నన్నే చెప్పడం సాయి రాయడం రాయిపించి నాకు నా చేత సంతకం చేసుకొని పంపించేసాను. సంతకం చేసి బయట వచ్చిన తర్వాత నా స్నేహితుడిని పోయి కలిసా, ఇది కాదా వాడు ఆయన కొట్టలేదు కిషోర్ రెడ్డి, ఇది ఏదో గేమ్ జరుగుతుంది, నాకు ఊహ వస్తా ఉంది, వీళ్ళు కొట్టారు అనేసి నేను చెప్పినా మా స్నేహితుడు నన్ను తీసుకుని నేరుగా పోయి ఆ పోలీస్ స్టేషన్లో నువ్వు ఉత్తర్వా చేసుకో, వాడు ఉదయాన్న మళ్ళీ ఆయన రిమాండ్ వెళ్ళిపోతాడు, ఆ పాపం నేను కలుగుతాను. నేను అలాంటి పాపిని ఆలోచించుకొని ఒక చీమను కూడా హాని చేయని నా నన్ను ఇవాళ ఈయన కోసం నన్ను వాడుకుని నన్ను చంపేయడానికి చేశారు కదా వాళ్ళు అన్నారు. అన్యాయం జరిగింది బయటికి. నేను ఏమంటా అండి, ఆ 10 మందిలో ఒక్కడిని తీసుకొచ్చి నిన్న ఎస్పీ గారితో చెప్పా, సిఐ గారు చెప్పా, ఒక్కడిని తీసుకొచ్చి మీరు అడగండి ఏం జరిగిందో మొత్తం పదండి. నాకు వాళ్ళకి ట్రాన్సాక్షన్ కాకపోతే ఏంటంటే నా బాస్ తీసుకొని బ్యాంకులో తాకట్టు పెట్టి అది ఎంపీ అయిపోయింది అంటే ఆ ల్యాండ్ అమ్మేసేసాను. నేను డబ్బులు అడిగాను, నేను డబ్బులు అడిగినప్పుడు ఏమడిగిందంటే ఈ విషయాన్ని ఏంటంటే డబ్బులు అడిగిన ఏమంటే ప్రతిసారి నాకు నమ్మి గొడవకు వచ్చాము, వస్తే ఇస్తాం దానికోసం అని చెప్పి మా నాన్నగారు కూడా చనిపోయారు. మా నాన్నగారు చనిపోయారు ఎందుకంటే ఆ ల్యాండ్ని పక్కగా 100% ఇది ఎవరికి కావాలో మా పేమెంట్ పెట్టి బ్యాంకులో తీసుకుంటున్నాను.
తీసుకున్న తర్వాత మా నాన్నగారు దీన్ని అన్ని కూడా మా నాన్నగారు తెలియకుండా చేసాం. చేసిన తర్వాత మా మమ్మల్ని పెట్టి చేసాం. చేసిన తర్వాత మా నాన్నగారు చనిపోయారు. ఆ తర్వాత అది చనిపోయినప్పుడు కూడా కనీసం మనం పలకరించడానికి కూడా రాలా. నా డబ్బులు మనం అడిగా, ఎన్నోసార్లు అడిగా, నేను కాదు నా లాంటి బాధ్యులు వంద మంది ఉన్నారు, వంద మంది ఉన్నారు. ఈ రోజు చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, అసీలు బాయ్ మీరు అనుకున్నాడు కానే కాదు. ఈ రోజు ఉన్నా పైన అడ్డ పెట్టి నన్ను చెప్పేస్తాడు, రేపు నన్ను అడ్డ పెట్టి ఇంకో పైన అడ్డ పెట్టి కూడా చెప్పేస్తాడు. అనిపించోడు తెలుస్తుంది, అనిపించి కోర్టు బాబు అనిపించోడు తెలుస్తుంది ఈ బాధ ఎలా ఉంటుందని. ఈ రోజు ఆయన సపోర్టింగ్ నేను చెప్తున్నా, ఛాలెంజ్ చేస్తున్నా. ఇప్పుడు ఈ రోజు మున్నాపై ఒప్పుకున్నాడు, నేను చెప్పాను మున్నాపై డబ్బులు అన్నాడు. ఎందుకు ఒప్పుకున్నాడు అయ్యా, అన్నీ కట్టుకోలేకొచ్చాడు ఆయన. ఈయన వచ్చాడు, చాలా మంది రాలా, చాలా మంది రాలా, చాలా మంది వస్తే పత్రిక లేకపోతే ఇదిగో ఈయనకున్న కేసులు ఎవరికి లేవు, ఎవరికి లేవు. ఈయన ఈ రోజు ఛాలెంజ్ చేస్తున్నా, రమ్మని చెప్పండి. ఓ నేను వస్తా ఎదురు కూర్చోమని, నా మీద కేసులు లేవు, నేను పర్ఫెక్ట్, నేను దొంగలు కాదు, పర్ఫెక్ట్ చెప్పండి. ఆ బుద్ధి లేదు అంటే ఆయనకు ఉంటాయి. ఈ రోజు చంద్రబాబు గారు చేస్తారు కదా, అంగే చెప్పేదేనా, ఒకటే ఒకటి చెప్తా, ఇటువంటి దాన్ని పెట్టుకుంటే పార్టీ చాలా ముందర పోద్ది. ఎందుకంటే చాలా ముందర పోద్ది. వీళ్ళు మొన్న నారాయణ గారు ఎమ్మెల్యేకి డబ్బులు ఇచ్చాడు, రేపు జగన్ లెక్క తీసుకొని జగన్ మొదలు పోతాడు, రేపు పార్టీ మారుతాడు, ఆ పార్టీ అధికార రంగంతో పార్టీ పోతాడు. ప్రతి ఒక్కటి మొత్తం మీరు పచ్చి చెప్తూ ఆయన 500 కావాలని కోర్టు అంతా వినాలి. అందరు ఈ రోజు ఒక్క నిమిషం చెప్పేది మంచిది అయిపోయింది. ఎందుకంటే ఒక మాట నాకున్న నాకు నన్ను చంపేయడానికి తెలుసు ప్లాన్ అది. ఓకే సార్, అది క్లాస్ చెప్పేస్తాను. ఆయన ఉన్న చేసింది ఎన్ని బినామి అంతా బినామి మోసం చేస్తాను 100%. ఇక్కడ నన్ను ఏదో కాన్స్పెక్ట్ చేయలేదు, నాకు జరిగిన అన్యాయం మీరు మీకు పత్రిక మీకు ఎందుకు చెప్తున్నా అంటే చెప్పకుండా ఉంటే చంపేసేవాడిని. ఈరోజు నేను ఉండేవాడు కాదు, ఉన్నాపై ఉండేవాడు కాదు, నేను ఉండేవాడు కాదు. అజీజ్ భాయ్ చేసేది, అజీజ్ భాయ్ చేసేది ఆయన మహానాయకుడు. మేము సాధారణమైన మనుషులు అంటే మేమంటే లెక్కలేదు.